క్రీస్తునందు అత్యంత ప్రియులైన వారలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు శుభములు వందనములు తెలియచేస్తున్నాను. ప్రభువు కృపచేత 12 సంవత్సరాలుగా షారోన్ ఆశ్రమమును నల్లగొంట విజయవాడలో జరుపుతున్న సేవతో పాటు దేవుని కృపచేతనే షారోను పావుర స్వరము అను ఈ టీవీ పరిచర్యను కూడా ప్రారంభించడానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. అపోస్తలుడు దైవజనులు మా తండ్రి గారైన బిషప్ రైట్ రెవరెండ్ ఎస్ సంగీతరావయ్య గారి ద్వారా స్థాపించబడిన పరిచర్యలో ముందుకు సాగుతున్నాము. ముందుగా ఈ పరిచర్య జరిగించడానికి ఆర్థికంగా సహకరించిన ప్రియులు, మాకు అత్యంత సన్నిహితులు, దేవుని బిడ్డలైన కరిణి సురేష్ బాబు గారు ఆసంట, వారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ పరిచర్య ప్రారంభించడానికి ముందుగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలి. మా నాన్నగారు అపోస్తలు రైట్ రెవరెండ్ సంగీతరావయ్య గారు గుంటూరు వాస్తవ్యులు. ప్రభు యొక్క పిలుపును బట్టి శ్రీకాకుళం ప్రాంతంలో 60 సంవత్సరాలుగా పరిచర్య జరిగించారు. అనేక ప్రాంతాలలో 7 రాష్ట్రాలు అఖండంగా ఆయన పరిచర్య చేస్తూ అనేక వేల మందికి బాప్తిస్మం ఇచ్చి దేవుని రాజ్య వ్యాప్తికి వారు ఎంతో కృషి చేశారు. ఈ సువార్త సేవలో ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అయినప్పటికీ ప్రభు పిలుపు మేరకు వారు తమ జీవితాలు అంకితం చేసుకుని తన భార్య సత్యవేదమ్మ గారి యొక్క సహకారంతో ప్రభు మీద 100కి 100 పాళ్ళ అక్షంగా ఆయన మీద ఆధారపడి 60 సంవత్సరాల పరిచర్య కొనసాగించిన ఆ దైవజనుడికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. అటువంటి దైవ సేవకుని యొక్క సహచర్యంలో మేము 7 పిల్లలం, 3 కొడుకులు, 4 కూతుర్లు కూడా ఈ మధ్య ఇంతవరకు పరిచర్యలు. మా తమ్ముడు మరి బిషప్ రాజకుమార్ గారు శ్రీకాకుళం సేవలో సేవ చేస్తున్నారు. ఇంకొక తమ్ముడు పాల్ సుధాకర్ గారు, వారు కూడా విజయవాడ ప్రాంతంలో సేవ చేస్తున్నారు. నేను కూడా పెద్దవాడిగా సేవ చేయడం ఆశ కలిగి ఉన్నాను. అయినప్పటికీ దేవుడు అనేక విధాలుగా మరి మాకెంతో సహాయం చేసి మమ్మల్ని ఈ విధంగా ఈ స్థాయిలో ఉంచినందుకు ప్రత్యేకంగా దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. కనుక పరిచర్య ప్రారంభించాలంటే ఎంతో శ్రమతో కూడిన పరిచర్య. దాదాపు ఇంతవరకు మేము వ్యక్తిగతంగా అనేక సంఘాలు, సేవకులు, అనేక గ్రామాలు, అనేక పట్టణాలలో, బహిరంగ సభలలో పరిచర్య వాడబడ్డాం. కానీ ఈ టీవీ పరిచర్య చేయడానికి ఆర్థికంగా సహాయం కావాలి, కనుక ముందుకు సాగలేకపోయాం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఒకసారి మా ప్రియులు మరి కరిణి సురేష్ బాబు గారు, వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ పరిచర్ని చేయడానికి వారు ముందుగా ఆర్థికంగా నిలబడ్డారు. వారికి మరి ఒకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నారు. ఈ విధంగా మా నాన్నగారి 60 ఏళ్ళ పరిచర్యలో అనేక ఇరుకులు, ఇబ్బందులు, అనేక వ్యాధులు, బాధలు వీటన్నిటినీ చూసుకుంటూ కూడా దేవుని పరిచర్య విడిచిపెట్టకుండా ఆయన శ్రీకాకుళం అడవు ప్రాంతాలలో పరిచర్య జరిగించారు. శ్రీకాకుళం, పాలకొండ, వెలగవాడ, నడుకూరు, మంగళాపురం, తొడ్డలి, కొండాపురం, అంపిలి, ఓని, నుంబూరు, సింగనవలస గ్రామాలు, అడవులు, అటు ఒరిస్సా అడవుల్లో ఆయన పరిచర్య జరిగించారు. మేము కూడా పరిచర్యలో ముందుకు సాగి ఈనాటికి ఏ విధంగా దేవుని సేవలో కొనసాగుతున్నాము. అటువంటి గొప్ప దైవజను యొక్క సేవలో ఆ పరిచర్యలో మేము కూడా ఉండడం ఎంతైనా ధన్యతను మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మరి నేను ప్రత్యేకంగా విజయవాడ ప్రాంతంలో, అటు మణుగూరు ప్రాంతంలో, అనేక ప్రాంతాలలో పనిచేసి మందిరాలు కట్టడం, ఆశ్రమాలు పెట్టడం, ఆ సందర్భంగా విజయవాడలో 12 సంవత్సరాలుగా ఆశ్రమాన్ని ప్రారంభిస్తున్నాము. షారోన్ ఆశ్రమం పేరిట దాదాపు 30-40 మంది వృద్ధుల మధ్య సేవ జరిగిస్తున్నాం. ప్రతి నెల వారికి 100 రూపాయలు ఇస్తూ, మరి ఆదివారము ఆరాధన జరిగిస్తూ, వారికి భోజనాలు ఏర్పాటు చేస్తూ, ఈ విధంగా పేదవారు, అనాథలు, దిక్కులేని వారి కొరకు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాం. బైబిల్ ఏం చెప్తుందంటే, తండ్రి అనే దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అండుకొనకుండా జాగ్రత్తగా చూచుకున్నటే, ఇది నిజమైన భక్తి, నిష్కళంకమైన భక్తిని బైబిల్ చెప్తుంది. విశ్వాసం ఉండాలి, క్రియలు లేని విశ్వాసం అమృతము. కనుక దేవుడిచ్చిన ఆశక్తిని బట్టి మరి ముందుకు సాగుతున్న పరిచర్యలో మరి ఇక్కడ మా ముఖ్యంగా మా తమ్ముడు విజయబాబు గారు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉంటూ ఈ కార్యక్రమాలు జరిగించడానికి వారెంతో స్ఫూర్తిదాయకంగా మాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. వారు కూడా నెల్లూరు ప్రాంతాన్నించి విజయవాడ ప్రాంతానికి వచ్చి
ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా వారు ముందుకు సాగుతున్నారు. మరి ఒకసారి వారికి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ఈ సందర్భంగా ఈ సారోను పావుర స్వరం అనే ఈ టీవీ పరిచర్యను ప్రారంభిస్తున్నాము. దీని పరిచర్య కొరకు మీరందరూ ప్రత్యేకంగా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరును మరొకసారి మనవి చేస్తూ ఈ సందర్భంగా కొన్ని వాక్యాలు జ్ఞాపకం చేయాలని నేను ముందుకు వెళుతున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. మరి మొట్టమొదటిగా మరి ఒకసారి మీ అందరికీ ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నిన్న పెద్ద బైబిల్ జ్ఞానం లేదు, కానీ అయ్యగారి యొక్క సేవలో వారి ద్వారా నేర్చుకున్న విషయాలే మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు టీవీలో అనేక వేల మంది సేవకులు, ఎంతోమంది సేవకులు ఎంతో మరి కష్టపడుతూ దేవుని వాక్యాలు చెబుతూ ప్రజలను ఆకర్షిస్తూ క్రీస్తు వైపు మళ్ళిస్తున్న ఈ పరిచయం నేను కూడా పాలుభాగస్తులు కావడము ఎంతైనా సంతోషమని మరి ఒకసారి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇక్కడికి సందర్భంగా బైబిల్ గురించి అనేక విషయాలు మరి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో యిర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక చక్కని మాట వ్రాస్తున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారముగా చేసుకొనచ్చు, తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చిన ప్రతిభ మనకి కనబడదు. వాడు అడవిలో కారిన నేల యందును, నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అని ఇక్కడ చక్కని మాట జ్ఞాపకం చేస్తుంది. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశరీరులకు దేవుడు, అసలైన దేవుడు, ఆది దేవుడు. అటువంటి దేవుడిని ఆశ్రయించాలి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఇంకొక చోట బైబిల్లో చెప్తాడు, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే ప్రభువును నమ్ముకున్నారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తున్న ఆశ్రయించారో వారందరూ ధన్యులని ప్రభు పేట మరి ఒకసారి మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఎవరు ధన్యులు? ఈ లోకంలో చూస్తే డబ్బున్నవారు ధన్యులని, 10 ఎకరాల పొలాలు ఉన్నవారు ధన్యులని, పెద్ద పలుకుబడి ఉన్నవారు ధన్యులని, పెద్ద కులములో పుట్టిన వారు ధన్యులని, వారు గొప్పవారని వారిని చూసుకుని చాలామంది మరి ఈ విధంగా అనుకుని వారు గొప్పవాళ్ళండి, వారు ధన్యులండి, వారి మేడలండి, వారి మిద్దెలండి, వారి కారులండి, వారి బంగళాలండి. ఒక భక్తుడు ఈ విధంగా దేవదాసయ్య గారు, మంగమూరు దేవదాసయ్య గారు, వారు మా నాన్నగారు గురువుగారు వారు ఒక పద్యాన్ని వ్రాశారు. ధనధాన్యముల వలన దరిద్రము గతించుగాని మోక్షం మీకు కలుగబోదు, గొప్ప కులము వల్ల గొప్పతనము వచ్చుగాని మోక్షంబు మీకు కలుగబోదు, మంచి క్రియల వల్ల మంచి పేరు కలుగును గాని మోక్షంబు మీకు కలుగబోదు, మంచి క్రియల వల్ల మంచి పేరు కలుగును గాని మోక్షంబు మీకు కలుగబోదు. మనకు మోక్షము నిడుటకే మహికి వచ్చిన దేవుండు యేసుక్రీస్తు, యేసుక్రీస్తును నమ్మము ఏల మోక్షము రాదు, సులువుగా మోక్షంబు సూత్రమిదియే. ధనధాన్యముల వలన దరిద్రము గతించుగాని మోక్షంబు మీకు కలుగబోదు అని గొప్ప మాటలు. నీ డబ్బు, నీ ధనము, నీ బలము, నీ కులము నిన్ను మోక్షానికి తీసుకుపోలేవు. గత 2 సంవత్సరాలుగా ప్రపంచమంతా అతలకుతలమైపోయింది చిన్న కరోనా వ్యాధి చేత. దాదాపు 40 లక్షల మంది ప్రపంచంలో శవాలైపోయారు, గుట్టలు గుట్టలు శవాలు. ఎందుకు బ్రతికిస్తున్నాడో ఒకసారి మిత్రమా, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచించండి. యేసు నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని, సర్వాధికారిని దేవుడని ప్రపంచమంతా ఆరాధిస్తున్నారు. ప్రభువు చెప్పాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యుద్ధకు రాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి నా సువార్త ప్రకటించండి. పరలోకమందును భూమి ఎందును భూమికి సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. మీరు సర్వసృష్టికి వెళ్ళి నా సువార్త ప్రకటించి సమస్త జనులను నా శిష్యులుగా చేయమని చెప్పిన మాటను బట్టి ఈనాడు ప్రపంచమంతా సేవకులు సువార్త జరిగిస్తున్నాడు. యేసు సజీవుడైన దేవుడు, యేసు మోక్షానికి తీసుకువెళ్ళే దేవుడు. ఇక ఈ ఉదయకాల సమయంలో ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ధన్యుడు? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ విధంగా వ్రాస్తున్నాడు. సమయం సమీపించలేదు గనక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకునివాడు ధన్యుడు.
కీర్తన 32:1-2 వచనాలలో తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తినవాడు ధన్యుడు యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు సామెతల గ్రంథము 8:34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు 146 కీర్తన 3:3 యవనికి యాకోబు దేవుడుగును ఎవడు యవనికి యాకోబు దేవుడు సహాయుడుగును ఎవడు తన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు అని ఈ విధంగా దేవుని వాక్యము దేవుని గ్రంథం తెలియజేస్తుంది. కనుక ఇటువంటి గొప్ప గ్రంథము ప్రపంచంలో అతి శ్రేష్టమైన విశేషమైన గ్రంథము, దీనిని దేనితో పోల్చలేము. భూలోక మానవులను పోషించినది, బలపరుచున్నది, దిద్దునది, క్రీస్తు స్వరూపంలోనికి మార్చే వాక్యాన్ని అనుదినము చదవాలని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 1 కీర్తన 1:2 ఏం చెబుతుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యొరలో నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయో సఫలమగును. నీ జీవితంలో సఫలం కావాలంటే, నువ్వు అనుకున్నది జరగాలంటే, నీ హృదయ వాంఛ తీర్చాలంటే అటువంటి దేవుడు యేసు ఒక్కడే ద్వారాత్రుడు ధ్యానించడానికి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. దాదాపు 20-30 ఏళ్లుగా నువ్వు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నావు కదా, దేవుడిచ్చిన గొప్ప గ్రంథాన్ని నీకు ఇచ్చాడు కదా, ఈ గ్రంథంలో 66 పుస్తకాలు పేరు నీకొచ్చా? 20-30 ఏళ్లుగా క్రైస్తవ జీవితంలో ఒక బలమైన విశ్వాసిగా, సేవకునిగా, ఒక సంఘ నాయకునిగా ముందుకు సాగుతూ నడిపిస్తున్నావే, ఒకటో పేజీ వచ్చా? క్రైస్తవుడంటే 66 పుస్తకాల పేర్లు వచ్చి ఉండాలి, 10 కీర్తనలు చూడకుండా వచ్చి ఉండాలి, 10 పాటలు చూడకుండా వచ్చి ఉండాలి. హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడు. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాట నీ హృదయంలో ఉండవలను. ఏది నీ హృదయంలో ఏముంది? ప్రియ దేవుని సంఘం ఆ ప్రభు త్వరగా రాబోతున్నాడు, అందుకే రాస్తున్నాడు. ప్రకటన గ్రంథములో మనం చదువుకున్న 3 వచనములో సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకునేవాడు ధన్యుడు. దేవుని వాక్యం చదువుకోవడానికి మాత్రమే కాదు, వినడానికి మాత్రమే కాదు, దానిని ఆచరించాలి, గైకునాలి. ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు, ద బైబిల్ రీడింగ్ ఆర్ ది బైబిల్ స్టడీ వితౌట్ అప్లికేషన్ ఈజ్ ఎన్ అబార్షన్. డూ యూ నో దట్ ద బైబిల్ స్టడీ వితౌట్ అప్లికేషన్ ఈజ్ ఎన్ అబార్షన్? ఒక 12 బిడ్డ కావాలని నవమాసాలు మోసి కష్టాలు పడిన తల్లికి ఆ యొక్క అబార్షన్ అయిపోతే ఎంత వేదన పడుతుంది, మదన పడుతుందో గ్రహించావా ప్రియమిత్రమా? ఏ దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చాడో, దేవుడంటే వాక్యం, ఆది ఎందు వాక్యం ఉండిన వాక్యము దేవుడు ఉండి నా వాక్యము దేవు నర శరీరధారిగా కృపాపచిత సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు యేసునే పేరుతో. దేవుడు కనిపించని దేవుడు, అదృశ్యుడైన దేవుడు, అగోచరుడైన దేవుడు, నిర్వికారైన దేవుడు, సాకారుడిగా యేసునే రూపంతో లోకానికి వచ్చాడు. నమ్ము. కీర్తనలో చెప్పినట్టుగా తన అతిక్రమలకు పరిహారము నందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నందినవాడు. ఎవడైనా ఉన్నాడా పాపములు క్షమించే దేవుడు? ఎవరైనా ఉన్నారా? ఎందుకని? పాపాదవశ్యం నరకం ప్రయాతి. పాపము చేసేవాడు నరకానికి వెళ్ళిపోవాలి. అందుకనే మన పెద్దలు ఆర్యులు పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగతి వత్సల అనిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ప్రార్థిస్తున్నారు. పాపాలు క్షమించే దేవుడు కావాలి. యేసుప్రభు వారి లోకానికి రాకముందు 1000 ఏళ్లతో మహర్షి యాజ్ఞవల్క మహర్షి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మా అమృతంగమయ. అయ్యా, మేము అసత్యంలో ఉన్నాం, నువ్వు సత్యవంతుడు, సత్యంలోనికి మళ్ళించు నాయనా. మేము చీకటిలో ఉన్నాము నాయనా, నువ్వు వెలుగు ప్రభువా, వెలుగులోనికి నడిపించు నాయనా. మేము మరణమైపోతున్నాము, నరకానికి వెళ్ళిపోతున్నామయ్యా, నువ్వు జీవానికి నడిపించమని మహర్షి చేసిన ప్రార్థన ఫలితంగా ఆ కనిపించిన దేవుడు యేసనే రూపంతో భూలోకానికి వచ్చాడు నీ పాపాలు పరిహారం చేయడానికి. పాపం లేనివాడు ఆయన. ఆయన చెప్పాడు, ప్రపంచంలో ఒక సవాలు చేశాడు యేసుప్రభు, నాలో పాపం ఎవడైనా స్థాపించగలడా? పాపము లేని వాడే పాపిని రక్షించగలడు సుమా మిత్రమా. ఏ మతం చెప్పినా, ఏ గ్రంథం చెప్పినా మానవుడు పాపాత్ముడు. పాపాత్ముడు పరలోకములో స్థానం లేదు.
అకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణం, సర్వపాపక్షయకరం, పాదోదకం పావనం శుభం. తాపం పరిహారం కోసం తాపత్రయపడుతున్నాడు, విడిపించేవాడెవడే ఉన్నాడా? ఇస్తే ప్రభు అన్నాడు, నశించిన దానిని వెదక రక్షించడానికి లోకానికి వచ్చానన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆ వచ్చే రోజుల్లో ఒకసారి భూలోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. కుంటివారు కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారు కళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, చనిపోయిన వాడిని లేపాడు, తానే చనిపోయి సజీవుడిగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన మరలా రాబోతున్నాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడని, అతిక్రమాలు పాపాలు క్షమించబడిన వాడు ధన్యుడని. ఈ వాక్యములు చదువువాడు, వినువాడు, గైకునేవాడు ధన్యుడని దేవుని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అనేక విషయాలు జ్ఞాపకం చేశాడు. గాంధీ మహాత్ముడు అన్నాడు, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో మా దేవుని యేసు ప్రభు యొక్క బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 5, 6, 7 వచనాలు చదివినట్లయితే ఇక ప్రపంచమంతా క్రైస్తవ సామ్రాజ్యం అయిపోతుంది. ఆ యేసు ప్రభు చెప్పిన సూక్తులు ఎవడైతే ఆచరిస్తాడో ఆ విధంగా భారతదేశము ఆ విధంగా ఆచరించినట్లయితే ఈ భారతదేశమంతా క్రీస్తు రాజ్యమైపోతుందని మహాత్మా గాంధీ చెప్పాడని ఒక గొప్ప శ్రావకుడు జ్ఞాపకం చేశాడు. కనుక ఈ సమయంలో అధిక మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తున్నాను. ఎవడు ధన్యుడు? తన పాపములు పరిహారం కావించబడిన వాడు ధన్యుడు. తన అతిక్రమాలు తుడిచిపెట్టబడిన వాడు ధన్యుడు. నీతిమంతుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా చేయబడడానికి దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే తన కుమారుడు లోకానికి పంపించి తన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించి బలి చేశాడు. ఆ రక్తము ద్వారానే న పుణ్యో దాన ధర్మస్య న కర్మస్య పుణ్యం భవిత్, న పుణ్యో ప్రాణదానస్య జగత్ పుణ్యం నహి నహి, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దేవుడు లోకానికి వస్తాడు మనుషులందరి పాపాలు పరిహారం చేయడానికి, రక్త తర్పణ చేస్తాడని ఏ వేదాలు శాసించాయో, ఏ వేదాలు జ్ఞాపకం చేశాయో ఆ వేదాలు జరిగించడానికి యేసు దేవుడు మానవుడిగా యేసు ప్రభువుగా లోకానికి వచ్చాడు. నమ్ము, నమ్మితే సొమ్ము, లేకపోతే నోట్లో దుమ్మన్నాడు దేవదాసయ్య గారు. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6, 7 వచనాలు 3 యొక్క అధ్యాయాలు ప్రసంగం చేస్తున్నాడు. కొండ మీద ప్రసంగం అంటారు దానిని. ఆ ప్రసంగం ద్వారానే మహాత్మా గాంధీయుడు అహింస సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి మరి బ్రిటిష్ వారి యొక్క దాస్య శృంఖలల నుంచి విడిపించినట్లుగా తన యొక్క జీవ చరిత్రలో రాసుకున్నాడు. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం ఆయన యొక్క జీవితాన్ని మార్చిందని, ఆయన గమ్యాన్ని మార్చిందని, అహింస వైపు నడిపించిందని వారు స్వయంగా తన గ్రంథంలో రాసుకున్నట్లుగా మరి చరిత్రకారులు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఇద్దరికి వచ్చేది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించారు. ఏం బోధించాడు ఆయన? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుతురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచేవారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడదురు. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అప్పుడే చెప్పాడు, నా నిమిత్తము జనుడు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలము అధికముగనని. నేటి జరుగుతున్న ఈ క్రైస్తవ దమనకాండ గురించి ఏనాడో 2000 సంవత్సరాల క్రితమే ప్రభువు చెప్పాడు. కనుక నా ప్రియ మిత్రులారా, ప్రియ దేశమా, ప్రియ నాయకులారా, ప్రజలారా, ఏ స్వసలైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారిని కనిపించిన దేవుని యొక్క ప్రతిరూపమే యేసుక్రీస్తు నమ్ము అని ప్రభు ప్రపంచమంతా సువార్తికులు ఎంతో వేదనతో, ఎంతో కష్టముతో, ఎంతో శ్రమతో వారు సువార్త ప్రకటిస్తున్నారు. కనుక ఈ సువార్త వినండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోమని. ఎవరు ధన్యులు అంటే దీనుడైన వారు, ఆత్మీయమే దీనుడైన వారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, ఆకలి దప్పిక గలవారు ధన్యులు, నీతి కొరకు కరికరము గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులని. యేసయ్య జ్ఞాపకం, డబ్బునోడ ధన్యుడు కాదు. మనం చూసాం 2 సంవత్సరాలుగా కరోనా వచ్చింది, 40 లక్షల మంది చచ్చిపోయారు. భార్య ఎక్కడుందో తెలియదు, భర్త ఎక్కడున్నాడో తెలియదు, పిల్లలు ఎక్కడున్నాడు. మేము రాము, మాకు కరోనా అంటుకుంటుందేమో. కోటీశ్వరుడు, వేల కోట్లతో ఉన్నవారు కూడా దిక్కులేని సవాలుగా పూడ్చివేయబడినారు. ప్రియమత్తమా, కనుక ఈ ఉదయకాల సమయంలో
ఈ ప్రకట ఈ సువార్త వినుచున్న నీవు నువ్వు ధన్యుడిగా దేవుడు చేయడానికి లోకానికి వచ్చాడు కనుక నీ జీవితాన్ని మార్చడానికి నేను నీతిమంతుడిగా నిర్దోషిగా నిరపరాధిగా దేవ స్వభావంలో మార్చడానికి ఈయన లోకానికి రాబోతున్నాడు. మరలా ఆయన ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, నీ పాపాలు పరిహారం చేసి నీతిమంతుడిగా నిర్దోషిగా నిరపరాధిగా ఆయన రాజ్యానికి తీసుకుపోవడానికి వచ్చే రోజుల్లో ఉన్నాం కనుక నువ్వు సిద్ధముగా ఉండాలని దేవుడు వాక్య జ్ఞాపకం చేస్తు నేను త్వరగా వస్తున్నాను. వాని వారి క్రీస్తు ప్రతివానికి జీతం నా దగ్గర ఉన్నది అంటాడు. దేవుడు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారైన దేవుడు అని చెప్పాడు. మీరు వెళ్ళండి, చెప్పండి. సర్వాధికారం కలిగిన దేవుడు నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాలేడు. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదవాలి, వినాలి, గైకొనాలని మూడు మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. వినాలి, తినాలి, వినాలి, తినాలి, కంటితో కనాలి, చెవితో వినాలి అని జ్ఞాపకం చేసి వినాలి, కనాలి, తినాలి. ఈ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక ఈ షారోను పావుల స్వరం అనే ఈ టీవీ పరిచర్య ద్వారా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి ముందుకు కూడా తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాము కనుక ప్రభునంద ప్రియ దేవుని బిడలారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక. ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, రెండవసారి మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఎందరైతే ప్రభువు నమ్ముకున్నారో, ఎందరైతే ప్రభు బిడ్డగా సాగుతున్నారో వారిని తీసుకుపోవడానికి ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. మేఘాలు పంపించబోతున్నాడు, దేవదత్తులు భూలోనికి రాబోతున్నారు. నిన్ను తీసుకుని పోతారు పర్లేదు. నువ్వు సిద్ధముగా ఉన్నట్లయితే, నువ్వు సిద్ధముగా ఉండాలంటే ఏ గ్రంథాన్ని నీకు ఇచ్చాడో ఆ గ్రంథాన్ని చదవాలి, వినాలి, తినాలి. ఓ యెహెస్కెలు, ఈ గ్రంథాన్ని భక్షించు, దీనితో నీ కడుపు నింపుకోమని జ్ఞాపకం చేశాడు కనుక. మరి ఒకసారి ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఎన్నాళ్ళు బైబిల్ చదువుతున్నావో నాకు తెలియదు, ఎన్నాళ్ళ నుంచి మందిరికి వెళుతున్నావో నాకు తెలియదు, ఎన్నాళ్ళు గ్రంథాన్ని చదువుతున్నావో నాకు తెలుసు. నీకు కనీసం 10 కీర్తనలు చూడకుండా రావచ్చా? నీ హృదయంలో వాక్యం ఉన్నదా? వాక్యం అంటే ఆశ నీకు లేదు, అందుకని వాక్యం నీలో నీకు రావడం లేదు. ఈయన మాటలు నీ హృదయంలో ఉండవనని చెప్పాడు. దేవుడిచ్చిన ఈ పవిత్రమైన వాక్యాలతో నీ హృదయాన్ని నింపుకుని ఆయన బిడ్డగా ధన్యుడుగా ఎప్పుడైతే పరలోకానికి వెళతావో అదే నీ జీవితానికి సార్థకత. అప్పుడే నీ ధన్యుడివు, లేకపోతే అన్యుడివే, దేవునికి దూరస్తుడివే, నరకానికి వెళ్ళిపోతావు. సుమా, ఆలోచించండి. ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి ఒకసారి ప్రభు పట్ల వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ని మరి యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డల కొరకు మరి ఒకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. చివరగా ప్రార్థన చేసి ముగిస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యకి స్తోత్రాలు. ఇంతవరకు నీ మాటలు వినిపించావనైనా ఈ ప్రోగ్రాముని స్పాన్సర్ చేసిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. తన కుటుంబాన్ని దీవించని, భార్య బిడ్డలను దీవించని, దేశాన్ని దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఇవదే కలసమైన చెప్పబడిన మాటలు ప్రభువ, వారి హృదయంలో నింపబడి నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభువ వారిని సిద్ధపరిచి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించే వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు, తండ్రి అని దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి ఆయన బిడ్డలుగా ధన్యులుగా ఆయన రాజ్య ప్రవేశం అనుగ్రహించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒకసారి ఈ ప్రోగ్రాంకి మరి స్పాన్సర్ చేసిన బిడ్డల కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. ఆసంట గ్రామస్తులు శ్రీ సూరిబాబు కొరకు, వారి కుటుంబం కొరకు మరొక సర్వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. ప్రభు నందు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక. ఆమేన్. మరి ఒకసారి చివరిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రేమతో స్పాన్సర్ చేసిన మరి మా ప్రియులు మరి కరిణి సురేష్ బాబు గారు, వారి ఫ్యామిలీ కొరకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థనతో మరి కార్యక్రమం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ పరిచర్ని ప్రేమించి తమ యొక్క సహాయ సహకారాలు అందించిన బిడ్డల ప్రభువ కరిణి సురేష్ బాబు గారి కొరకు, వారి యొక్క భార్య బిడ్డల కొరకు, వారి తల్లిగారి కొరకు, వారి అన్నయ్య కొరకు, ఆచంట గ్రామస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మాకు ఇచ్చిన పరిచర్ని దీవించండి అయ్యా, వారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలను దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఆశ్రమ కార్యక్రమాలను చేతులకు అప్పగిస్తున్నాను. సహాయం చేయండి, నీవే నాయకుడిగా యజమానిగా ఉండి ఈ కార్యక్రమాన్ని దీవించమని, ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన వారిని దీవించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.